नमस्ते वेलकम टू आद्यम मीडिया नेनु मिस वर्ण प्रस्तुत मन तो पाटू सोशल एक्टिविस्ट कृष्ण कुमारी गारु नमस्ते अंडी कृष्ण कुमारी गारु एट्टकेलकु भास्कर रेड्डी गारिनी अरेस्ट चेसी एप्पुडैते रिमांड कु तरलिंचारो ओक 5 संवत्सराल नुंची पलुकुतुन्न कथकु ఒక ఎండ్ కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు కరెక్ట్ అది ఎందుకంటే అంతకు ముందు వాళ్ళు బహుశా ఈ మధ్య కాలంలో ఏ హత్య గురించి ఇంత సుదీర్ఘమైన అంటే ఇన్నాళ్ళు కొలిక్కి రాకుండా ఏ హత్య ఉండదు కొన్నైతే ఆ నిందితులు మరీ చాటగాని వాళ్ళైతే గనక ఎప్పుడైనా నిందితులు ఎలా పట్టుబడతారు వాళ్ళు వదిలిపెట్టిన క్లూల్నే తెలివైన పోలీస్ ఆఫీసర్లు ఛేదించిన దాన్ని బట్టి అవును కేసులు ఇదవుతాయి మరి ఈ కేసులో ఏమైంది అక్కడ సాక్ష్యాధారాలను తుడిపివేయడము అంటే ఇలాంటివి కొంచెం అరుదుగా జరుగుతుంటాయి ఇప్పుడు ఆయేషా మీరా కేసు ఉంది ప్రపంచం మొత్తానికి తెలుసు అక్కడ నిందితులు ఎవరు కానీ ఆ నిందితుడే నిందితుడు అని నిరూపించడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఇప్పటికీ లేదు ఇప్పటికీ లేదు అలాగే ఈ కేసు కూడా అలాగే చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మాక్సిమం ట్రై చేశారు కాకపోతే అక్కడ ఆయేషా మీరా తల్లి ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా ఆమెకి రాజకీయ పార్టీలు కొన్ని ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో ప్రతిసారి వాళ్ళు సహాయం చేయటం వాళ్ళు అధికార పక్షంలోకి రాగానే ఆ కేసును పట్టించుకోకపోవటం ఇలా అదేదో ఒక ఎత్తుకు పై ఎత్తులాగా జరిగింది అది అలా ఇప్పటికీ పజిల్లానే ఉండిపోయింది అలాంటిది అనుకోవచ్చు ఈ కేసు కూడా కాకపోతే ఇక్కడ వైఎస్ సునీత వివేకానంద రెడ్డి డాటర్ ఆవిడ కృషి వల్లే ఇదంతా ఈ రోజు మనం ఇలా మాట్లాడుకోవడానికి కేవలం ఆవిడ కృషి మాత్రమే ఉంది ఇక్కడ లేకపోతే ఏమి చేయగలిగిన పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు మనం భాస్కర్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి గారు వీళ్ళు ఏదో చేశారు అనే దానికి సంబంధించి అది మనం కొంచెం వెనక్కి వెళితే ఎప్పుడైతే డ్రైవర్ దస్తగిరిని అరెస్ట్ చేశారో అప్పుడే మొత్తం అంతా చెప్పేశాడు ఆయన క్లియర్ కట్ గా అయినప్పటికీ ఎందుకు అంటే చర్యలు తీసుకోవట్లేదు మన చట్టాలు ఎలా ఉంటాయనంటేనండి నేనే హత్య చేశాను అని వెళ్తే కూడా నన్ను అరెస్ట్ చేయవచ్చేమో కానీ కోర్టులో న్యాయమూర్తి ద్వారా నేనే అది చేశాను అని నిరూపించితే మాత్రమే శిక్ష పడుతుంది అంటే సాక్ష్యాధారాలు కంపల్సరీ ఖచ్చితంగా మన భారతదేశ శిక్షా స్మృతి ఎలా ఉంది అంటే సాక్ష్యాధారాలే దానికి ఒక్కోసారి నిజంగా నిందితులు కూడా తప్పుకుంటారు తప్పించుకోగలుగుతారు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాకపల్లి అత్యాచార కేసు ఉంది ఆ ఘటన మరి అది ఎన్నాళ్ళయింది జరిగి ఎప్పుడో జరిగింది అందరూ మర్చిపోయారు అందరూ మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత ఇప్పటికీ ఒకే రకమైన తీర్పులు 2 సార్లు వచ్చినాయి దానికి ఏంటి అంటే మొదటిసారి గిరిజన సమాఖ్య వాళ్ళు వేసినప్పుడు మనం సరైన సాక్ష్యాధారాలు లేవు అన్నారు అది అలా పడకన పడిపోయింది మళ్ళీ ఇంకొకసారి అది తెర మీదకి వచ్చి మళ్ళీ 2వసారి కూడా అదే తీర్పు ఏమని అత్యాచారం జరిగిన మాట వాస్తవం కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని గుర్తించటంలోనూ వారే నిందితులు అని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేనందున వాళ్ళని మేము శిక్షించలేకపోతున్నాము అత్యాచారం జరిగిందని కోర్టు ఒప్పుకుంది కానీ ఆ నిందితుల్ని శిక్షించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మేము వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాము పైగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాకపల్లి అత్యాచార బాధితులు ఉన్నారో వీళ్ళు నష్టపరిహారానికి అర్హులు అంటే జనరల్గా నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు అది జరిగినట్టు నిరూపితమయ్యి నిందితులకు శిక్షబడినప్పుడు వీళ్ళకి నష్టపరిహారం కూడా వస్తుంది ఆటోమేటిక్గా జరిగిపోతాయి కానీ మరి ఇప్పుడు నిందితులే ఎవరో తెలియదు ఇక్కడ సాక్షి నిందితులకు శిక్ష పడలేదు మరి వీళ్ళు నష్టపరిహారానికి ఎలా అర్హులయ్యారు అంటే కోర్టు కొన్ని కొన్నిసార్లు పూర్తి విచక్షణతో ఉంటుంది ఆ పూర్తి విచక్షణతో ఉండే సందర్భాలు కూడా అరుదుగా ఉంటాయి వాళ్ళు ఆ మాత్రం తీర్పు ఇవ్వడానికి వాళ్ళకి చాలా సంవత్సరాలు పట్టింది చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చింది మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈ కేసుకు వద్దాం మనం ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ కేసులో ఇక్కడ సాక్ష్యాధారాలు దొరికినాయి
కానీ వాళ్ళకున్న అర్ధబలము వాళ్ళకున్న అంగబలము వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకున్న సత్సంబంధాలు వీటన్నిటి దృష్ట్యా ఈ కేసు ఈ రోజు ఈ మాత్రం మనం మాట్లాడుకునేగలిగే స్థాయిలోకి ఉంది అంటే కేవలం సునీత గారి ఎఫర్ట్ ఎంతో కొంత సిబిఐ కూడా చాలా చాకచక్యంగా అంటే సిబిఐ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తుంది ఇదంతా సుప్రీంకోర్టు ఇచ్చింది డెడ్ లైన్ ఈ నెలాఖరు వరకు కంప్లీట్ చేసి నెలాఖరులో కంప్లీట్ చేయకపోతే మీ సంగతి చూస్తాము అని లేదు అంటే వాళ్ళు ఇంకా 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 సాగదీసేవాళ్లే ఆ తప్పనిసరి పరిస్థితుల్లో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయవలసింది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే రిమాండ్ కి తరలించాల్సిందే అంటున్నారు కానీ దాన్ని కూడా జాప్యం చేస్తున్నారు చూడండి దాన్ని కూడా మరి అతనే వెళ్ళాడు హైకోర్టుకి నన్ను విచారణ చేయొద్దు నాకు యాంటీ ఇంతకు ముందేమో నన్ను విచారణ చేయొద్దు అని వెళ్ళాడు ఇప్పుడేమో విచారణ చేయాల్సిందే అని సిబిఐ పట్టుబట్టేసరికి ఇప్పుడు ఏం చేశాడు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం వెళితే మరి ఇవాళ ఏమి ఇచ్చిందో ఇప్పుడు ఒక పావు గంట క్రితం వచ్చిన న్యూస్ ఏంటి అంటే 5 గంటల వరకు అతను విచారణకి పిలవకండి అని చెప్పి హైకోర్టు ఇచ్చింది అదే వాళ్ళు బెయిల్ పిటిషన్ కోసం విచారణ జరుగుతుంది 5 గంటల వరకు పిలవద్దు అన్నారు ఇంక సిబిఐ వాళ్ళు అన్నారు 5 తర్వాత ఎందుకులే రేపు పొద్దునే రండి 10:30కి రండి అని చెప్పి ఇచ్చారు ఇతను ఆల్రెడీ బయలుదేరాడు సిబిఐ కోర్టుకి బయలుదేరితే హైకోర్టు నుంచి ఆ మాట రాగానే సిబిఐ కోర్టు ఈ మాట చెప్పింది రేపు 10:30కి రండి అని అసలు నిజంగా మీరు ఏమీ ఎరగని పసిపాపలు అయితేనో లేకపోతే అన్నంపుణ్యం జరిగిన వాళ్ళు అయితే మిమ్మల్ని ఇన్నిసార్లు ఎందుకో సిబిఐ పిలుస్తుంది సిబిఐ వెనక ఎవరున్నారు అదేమంటే మీరు చంద్రబాబు నాయుడే ఉన్నాడు అంటారు మీరు నిజంగా చంద్రబాబు నాయుడికి అంత శక్తి ఉంటే గనక మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయకోకుండా జగన్ని విచారణ చేయించేవాడు కదా ఇప్పుడు జగన్ ఎన్ని అవకాశాలు తీసుకుంటున్నాడు వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకుంటున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు దగ్గర అంత పవర్ ఉంటే అసలు కోడికత్తి కేసు ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది చెప్పండి ఉండకూడదు కదా అవును మరి అందుకే వీళ్ళు మాట్లాడేదానికి ఎట్లా ఉందంటే బట్టతలకి బోడిగుండుకి ముళ్ళేసినట్లు అలాగే జనాలను కూడా ఎట్లా నమ్మించాలని చూస్తున్నారంటే తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతా అవి పాలని నమ్మించటము మనకి ఎన్ని సామెతలు గుర్తొస్తాయి దూడమేంటి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడమేత కోసం ఎక్కాను అన్నట్లు ఇలా ఎన్ని రకాలు అసలు వీళ్ళని చూస్తే నిజంగా అసలు వీళ్ళకి నోరులేనా అసలు వీళ్ళ మీద కొన్ని ఉంటాయి కదా అబద్ధాలు నిజాలు చెప్పించే మిషన్స్ ఉంటాయి కదా అవైనా పనిచేస్తాయా అంటే టెక్నాలజీ కూడా వీళ్ళ మీద పనిచేస్తావు పనిచేయదు అని లైట్ డిటెక్టర్స్ కూడా వీళ్ళ మీద పనిచేస్తాయి పనిచేయవో అన్నట్లున్నాయి ఎన్ని కథనాలు అల్లారండి ఆ రోజు అసలు హత్య జరిగింది వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళడము బైక్ ఆరు నెమ్మదిగా వెళ్ళడము వెళ్ళి అసలు పోస్ట్ మార్టం లేకోకుండా శవాన్ని పూడ్చిపెట్టాలి అనే ఒక ప్లాన్ వేయటము ఎవరో ఎలాగో మరి సునీత అడగడము ఏది ఏమైనా ఈ అరెస్టుల పర్వం తర్వాత అయినా ఈ దోషులకు శిక్షలు పడతాయా లేకపోతే అప్పుడు కూడా ఏమైనా అంటే చేస్తారో చూడాలి సునీత కంఠంలో ప్రాణం ఉండగా ఆవిడ్ని ఎవ్వరూ మార్చలేరు ఆవిడ చాలా సీరియస్ గా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి